పశువులు కొన్నట్లుగా ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ మంత్రి గారు వాళ్ళ యొక్క అనుచరులు ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి బేరసారాలు ఆడటం ప్రజాస్వామ్యానికి ఒక సిగ్గుసేట్ అయినటువంటి విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ నాయకులంటే ప్రజలు అసహించుకునే విధమైనటువంటి కొత్త సంస్కృతిని ఈనాడు ఈ వైఎస్ఆర్ పార్టీ తీసుకొస్తాము. మా వాళ్ళు కొంతమంది మరి దుర్మార్గంగా పార్టీయే మా కన్నతల్లి అని చెప్పి మరి ఇటువంటి కన్నతల్లి లాంటి పార్టీని ఏ రకంగా అన్యాయం చేసి డబ్బులకి అమ్ముడుపోతున్నారు పెదవల్లారా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ధైర్యం ఉంటే పశువులు కొన్నట్లుగా ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ మంత్రి గారు వాళ్ళ యొక్క అనుచరులు ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి బేరసారాలు ఆడటం ప్రజాస్వామ్యానికి ఒక సిగ్గుసేట్ అయినటువంటి విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ నాయకులంటే ప్రజలు అసహించుకునే విధమైనటువంటి కొత్త సంస్కృతిని ఈనాడు ఈ వైఎస్ఆర్ పార్టీ తీసుకొస్తాము. మా వాళ్ళు కొంతమంది మరి దుర్మార్గంగా పార్టీయే మా కన్నతల్లి అని చెప్పి మరి ఇటువంటి కన్నతల్లి లాంటి పార్టీని ఏ రకంగా అన్యాయం చేసి డబ్బులకి అమ్ముడుపోతున్నారు పెదవల్లారా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ధైర్యం ఉంటే ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.